హరి వాస్తు ప్రేక్షకులందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ కాటిగర్ హరి. నేను ఒక వాస్తు సలహాదారుణ్ణి. వాస్తుశాస్త్రంలో ఈరోజు మనం మెట్లకు సంబంధించిన పూర్తి నియమాలను, దానితో పాటుగా అసలు మెట్ల ఏర్పాటు శాస్త్ర ప్రకారం ఎక్కడ చేయాలి, ప్లస్ ఎందుకు చేయాలి, దాని గురించి ఈరోజు పూర్తిగా నేర్చుకుందాం. ఒకసారి మొత్తం క్లియర్గా ఈరోజు ఈ టాపిక్ మొత్తం వినండి. ఓకే, చూడండి ఒకసారి. మెట్ల వాస్తు. మెట్ల వాస్తులు ప్రధానంగా ఒక ఇంటిని మనం తీసుకున్నట్లయితే, ఒక ఇంటిని లేదంటే ఒక స్థలాన్ని మనం ఏ విధంగా చూడాలి అనేది ముందుగా మనకు తెలియవలసిన విషయం. ఏ విధంగా చూడాలి అంటే, ఈ ఇంటికి సంబంధించిన ఏదైతే బౌండరీస్ లేదంటే కన్స్ట్రక్షన్ ఏదైతే చేస్తామో, చేసిన తరువాత ఈ లోపల ఉండే మొత్తం స్థలాన్ని వాస్తు పురుషుడు ఉండే విధంగా మనం చూసి, దాని ఆధారంగానే మనం ఏదైనా ఏర్పాట్లు కానీ లేదంటే మెట్లు కానీ లేదంటే బరువులకు సంబంధించి కానీ ఆలోచన చేసుకునే విధానం చాలా మంచిది. సో ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇది ఒక 200 గజాల స్థలం అనుకుందాం. ఈ స్థలంలో ఇక్కడ 3 భాగాలు చేశాం. ఒక స్థలానికి మొత్తంలో 9 భాగాలు చేయాలి. 9లో 1, 2, 3 ఒక్కొక్కటి 3 భాగాలు, అంటే 9 భాగాలు. ఇక్కడ 9 భాగాలు. ఓకే, సో ఇందులో మెట్లు ఎక్కడ ఏర్పాటు చేయాలి ఒక్కసారి క్లియర్గా చూడండి. మెట్లు ముందుగా ఎక్కడ ఏర్పాటు చేయకూడదు, ఆ చేస్తే ఏమవుతుంది, ఆ దాని గురించి ముందుగా చూద్దాం. వాస్తు పురుషుని యొక్క తలభాగం ఈ ప్రదేశంలో ఉంటుంది ఇక్కడ. సో ఈశాన్యం, ఇది ఈస్ట్, వెస్ట్, సౌత్, నార్త్, ఇది ఈశాన్యం. ఈశాన్యంలో మెట్లు ఏర్పాటు చెయ్యరాదు, ఇది చాలా ప్రధానమైన విషయం. సో ఈశాన్యంలో మెట్లు ఏర్పాటు చేస్తే ఏమవుతుంది? మెట్లు స్టాటిక్ వెయిట్ అంటారు. స్టాటిక్ వెయిట్ అంటే ఇల్లు కట్టినప్పటి నుంచి దాని జీవితకాలం మొత్తం కూడా ఒకే విధంగా ఒకే చోట స్థిరంగా ఉంటుంది. దాని యొక్క బరువు స్థిరంగా ఉంటుంది, మీకు ఇదే పొజిషన్లో ఉంటుంది. ఎప్పుడైతే మీరు ఇక్కడ ఈ తలభాగంలో మెట్లు ఏర్పాటు చేసి దాని యొక్క పిల్లర్ పెడతారో, ఏ పొజిషన్లో అయితే పెడతారో, ఈ తలభాగంలో పెట్టడం వల్ల వాస్తు పురుషుని మీద మీరు ఇక్కడ మెట్లు ఏర్పాటు చేయడం వల్ల దాని బరువు ఇతని తల మీద పడినప్పుడు దాని యొక్క ప్రభావం ఏమవుతుంది తెలుసా? దీని యొక్క, ఇప్పుడు వాస్తు పురుషుడు ఎవరైతే ఉన్నారో అతను వెయిట్ అనేది కొంత మొత్తం తీసుకుంటాడు. ఫర్ ఎగ్జాంపుల్, మీ తల మాలిష్ చేస్తున్నారు. మాలిష్ ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు చేస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. కానీ అట్లానే తల గట్టిగా పట్టేసుకొని ఒక గంట సేపటిదాకా వదలకపోతే తల మొత్తం పట్టేసినట్టుగా అసలు ఎలాగో అయిపోతుంది. సో అదేవిధంగా ఇక్కడ మెట్లు ఏర్పాటు చేసినప్పుడు దీని యొక్క బరువుని ఒక సమయం ప్రకారం లేదంటే కొన్ని నెలలు కొన్ని సంవత్సరాల వరకు మాత్రమే దీన్ని మోసే ఓపిక ఉంటుంది. దాని తర్వాత ఏమవుతుంది? దీని యొక్క బరువు ఇతని మీద పడినప్పుడు ఇతనికి ఏదైతే ఎఫెక్ట్ వస్తుందో, ఇప్పుడు తల మీద ఇక్కడ మనకు మెట్లు వచ్చాయి అనుకుందాం. ఇక్కడ దీని యొక్క ప్రభావం వల్ల మనకు ఎప్పుడు తలపోటు వస్తుంది. సో ఈ తలపోటు ఇంట్లోని ఏదైనా ఒక వ్యక్తికి రావచ్చు. ఇక్కడ మెట్లు ఏర్పాటు చేస్తే తలనొప్పి లేదంటే మైగ్రేన్ లేదంటే మీకు ప్రధానంగా సైనస్ అంటారు, గుర్తుందా మీకు? సైనస్. ఓకే, దాంతోపాటుగా బ్రెయిన్ ట్యూమర్, బ్రెయిన్కి సంబంధించిన ఏ సమస్య అయినా రావచ్చు, కంటికి సంబంధించిన ఏదైనా సమస్య రావచ్చు, తలకు సంబంధించిన సమస్య రావచ్చు. సో ఇది ఆ విధంగా పనిచేస్తుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మెట్లు ఈ ప్రదేశంలో ఏర్పాటు చేయరాదు. దీని తర్వాత ఇది నాభిస్థానం, నెక్స్ట్ స్పైన్ అంటారు కదా మన వెన్నెముక. ఈ వెన్నెముక మీద మీరు గనక మెట్లు ఏర్పాటు చేస్తే దీని యొక్క ప్రభావం ఎట్లా ఉంటుందంటే, భవిష్యత్తులో కొత్త కొత్త ఆపర్చునిటీస్ కానీ లేదంటే ఏదన్నా కొత్త ప్లానింగ్ చేస్తున్నారు వాటన్నిటినీ దాపేస్తుంది.
సో కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో నాభి స్థానం మీద మీరు మెట్లు ఏర్పాటు చేయరాదు. ఇది చాలా ప్రధానం. దీని తర్వాత ఇవేమున్నాయి, కాళ్ళ భాగం. మీరు పరిగెత్తాలి లేదంటే నడవాలి, కొత్త ఆపర్చునిటీ కోసం వెళ్ళాలి అన్నప్పుడు మీకు కాళ్ళు కంపల్సరీ. సో వాస్తు పురుషుని కాళ్ళ మీద మీరు ఎప్పుడైతే ఈ స్టాటిక్ వెయిట్ మెట్ల బరువు పెట్టేసేసి మొత్తం పిల్లర్ పెట్టి బరువు పెట్టేస్తారో మీ ప్రగతి కూడా ఆగిపోయే అవకాశం దీనివల్ల మీకు కలుగుతుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈ మూడు స్థానాలు గుర్తుంచుకోండి, 1, 2, 3. ఇది నైరుతి, ఇది బ్రహ్మస్థానం, ఇది ఈశాన్యం. ఈ మూడు ప్రదేశాలలో ఎట్టి పరిస్థితులలో మెట్లు రాకూడదు, ఇది నిషేధం. మెట్లు ఎక్కడ రావచ్చు, సరైన ప్రదేశం చూడండి. ఇక్కడ ఎందుకు రావచ్చు, మనము మన తల మీద ఒక 10 కిలోల బరువు పెట్టుకోగలుగుతామా? పెట్టుకోలేము. చేతిలో 20 కిలోలు 30 కిలోలు కూడా పెట్టుకోవచ్చు. కాళ్ళ మీద అయితే కూర్చొని కాళ్ళ మీద ఎంత బరువు పెట్టవచ్చు? 50 కిలోలు కూడా పెట్టవచ్చు. సో అన్నిటికంటే బరువు పెట్టవలసిన స్థలం కాళ్ళ మీద, తొడల మీద. సో ఇది, సో ఈ పొజిషన్స్లో మీరు బరువులు అనేవి పెట్టవచ్చు. కాబట్టి ఇక్కడ మెట్లు ఏర్పాటు చేసుకోవడం చాలా మంచిది. ఇది 1వ స్థానం, ఇది 2వ స్థానం. ఒకవేళ మాకు ఇక్కడ కుదరట్లేదండి, మరి ఇంకెక్కడన్నా పెట్టొచ్చా? దాని తర్వాత స్థానాలు ఇవి, 1 వాయువ్యం, 1 ఆగ్నేయం. ఓకేనా? దీని తర్వాత ఒకవేళ మాకు ఇక్కడ కుదరట్లేదు అప్పుడు నెక్స్ట్ స్థానాలు ఇవి వస్తాయి. అంటే ఇక్కడ ఏర్పాటు చేయొచ్చు, ఏర్పాటు చేయకూడదు. ఒకవేళ మీ ఇల్లు మొత్తం 100కి 100% వాస్తు ఉంది అన్నప్పుడు ఈ ఒక్క చిన్న పొరపాటు వల్ల వచ్చిన నష్టమేమీ ఉండదు. కాబట్టి ఇక్కడ ఏర్పాటు చేసుకోవచ్చు. 1వ స్థానం, 2వ స్థానం, 3వ స్థానం. 1వ స్థానం, 2వ స్థానం, 3వ స్థానం. ఈ విధంగా మెట్లకు సంబంధించిన ఏర్పాట్లు మీరు చేసుకోవడం చాలా ప్రధానం. ఎట్టి పరిస్థితుల్లో 1, 2, 3 ఇక్కడ రాకూడదు. ప్రస్తుత కాలంలో ఏ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ మీరు తీసుకున్నా వెస్ట్లో ఇక్కడ మాత్రమే మీకు మెట్లు వస్తాయి. ఇక్కడ మెట్లు వచ్చాయంటే ఇంకొక చిన్న పొరపాటు చేస్తారు, దీని కింద ఒక టాయిలెట్ చేస్తారు. టాయిలెట్ చేశారంటే మీరు సంపాదించిన డబ్బులు మొత్తం నాశనం. ఇది మాత్రం చాలా ప్రధానం. డబ్బులు ఒకటే నాశనం కాదండి, పెళ్ళైన తర్వాత మీకు కూతురు పెళ్లి చేశాం, కూతురు పెళ్లి చేసిన తర్వాత మళ్ళీ విడాకుల సమస్యలు రావచ్చు, డబ్బులకు సంబంధించి రావచ్చు. నెక్స్ట్ మానం పోవచ్చు, మానం అంటే పేరు ప్రతిష్టలు, అవన్నీ కూడా నాశనం అవ్వచ్చు. నెక్స్ట్ మీకు ఇచ్చే డబ్బులు రాకపోవచ్చు, వచ్చినా అవన్నీ నాశనం అయిపోవచ్చు. సో కాబట్టి ఇక్కడ టాయిలెట్ కూడా చాలా డేంజర్. సో మెట్లు మాత్రం ఈ పొజిషన్స్లో ఎట్టి పరిస్థితుల్లో పెట్టొద్దండి. ఇది చాలా ముఖ్యమైన విషయం. మెట్లకు సంబంధించిన వాస్తు చాలా ప్రధానమైనది. సో ఇది మీరు చాలా ప్రధానంగా ఇది నేర్చుకోండి. సో ఈరోజు నేను చెప్పిన టాపిక్లో వాస్తు శాస్త్రంలో మెట్లకు సంబంధించిన మొత్తం అన్ని స్థానాలు మీరు నేర్చుకున్నారు. ఇది తప్పనిసరిగా నేర్చుకోండి, 10 మందితో షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్ పేరు హరివాస్తు, హరివాస్తు యూట్యూబ్ ఛానల్. మీరందరూ సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ వాళ్ళతో సబ్స్క్రైబ్ చేయించండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.